खम्मम जिल्ला कोई तेलंगाना राष्ट्र एर्पाटु प्रक्रियलो तेलंगाना निनादम प्रपंचान के विनिपिच्चिन दांतलो मोट्टमोदटी सारी जय तेलंगाना निनान विनिपिच्चिंदे ई खम्मम जिल्लालोने इकड़ुन पेद्दलकु नालु कोट्ल तेलंगाना प्रजलकु नेनु गुर्तु चेयदल्चुकुन्ना 1969 लो కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఆ ప్రాంత రైతుల 1300 ఎకరాల భూమి సేకరించి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వక ఇతర ప్రాంతాల వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు రామదాస్ అనే మిత్రుడు ఆయల్లా మా ఉద్యోగాలు మాకు కావాలి మా తెలంగాణలో ఎవడిదో పెత్తనం ఎందుకు అని మొదలుపెట్టి ఈ ఖమ్మం జిల్లాలోనే రవీంద్రనాథ్ అని ఇక్కడ గాంధీ చౌక్ లో దీక్ష మొదలు పెట్టాడు ఆ ఎల్ల రగల్చిన నిప్పు 2009 లో మలి తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది ఇయాల 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ప్రత్యేక తెలంగాణ ఆలోచన ఆయల్ల ఖమ్మం జిల్లాలోనే పుట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఖమ్మం జిల్లా ప్రజలు ఎవరు నిద్రపోలేదు ఈ ప్రాంతం పోరాటానికి మారుపేరు ఈ ప్రాంతం కాంగ్రెసే కాదు కమ్యూనిస్ట్ సోదరులు కూడా పోడు భూముల విషయంలో కావచ్చు విద్యార్థుల విషయంలో కావచ్చు పండించిన గిట్టుబాటు ధర కోసం కావచ్చు ప్రజా హక్కుల కోసం కావచ్చు ఆనాడు పోరాటం చేసిన మరి ఇయాల జరుగుతున్న పరిణామాలు ఇయాల ఈ ప్రాంతంలో పోరాటం చేసిన అని చెప్పుకున్న వాళ్ళు ఎవరి పక్కన నించున్నారో మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇయాల మిత్రులారా అందుకే ఈ తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆనాడు చెప్పిండు ఉద్యమ సందర్భంగా నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకుందామన్నాడు చంద్రశేఖర్ రావు నిజంగానే చెప్తున్నాడు మన ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు ఆక్రమించుకున్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకొస్తాయి వాళ్ళు తెలంగాణ వదిలేసిపోతారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు ఇదంతా నిజమే అనుకొని విద్యార్థి అమరవీరులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు అందుకే ఇయాల 9 ఏళ్ళైనా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలే నీ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు తొలగించలే అమరవీరుల కుటుంబాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే అందుకే 2021న ఆనాడు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నేతృత్వంలో నిరుద్యోగ జంగ్ సైరన్ ప్రకటించి ఎల్బి నగర్ లో శ్రీకాంతాచారి విగ్రహ సాక్షిగా వారికి నివాళులు అర్పించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ జంగ్ సైరన్ కు ఊపిరూదింది అయ్యాలటి నుంచి ఇయాలటి వరకు నిరుద్యోగుల తరపున మేము కొట్లాడుతున్నాం మిత్రులారా ఇయాల ఈ తెలంగాణ మేధావులకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ నిరుద్యోగ యువకుల కుటుంబాలకు తెలంగాణ విద్యార్థులకు నేను గుర్తు చేయదల్చుకున్నా 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశంలో నేను పెద్దలు చిన్నారెడ్డి గారు మేమందరం కలిసి ప్రశ్న అడిగినం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని 1,07,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తానన్నాడు ఇయాల 9 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది ఇయాల తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలలో 200,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ఈ రోజు ఐఏఎస్ అధికారి నివేదిక ఇచ్చాడు నేను ఇయాల అడుగుతున్నా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును నిరుద్యోగ యువకుల తరపున తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే 9 ఏళ్ల తర్వాత నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి 200,000 ఖాళీలు అయినాయంటే ఉన్న ఉద్యోగాలు అయినాయి తప్ప కొత్త ఉద్యోగ నియామకాలు జరగలేదు దీని దుర్మార్గానికి కారణం నువ్వు నీ కుటుంబం కాదా అని ఇవాళ మా యువకుల తరపున ప్రశ్నిస్తున్నా ఇవాళ నేను అడుగుతున్న ముఖ్యమంత్రినే
ఊరుకో ఉద్యోగమైన ఇచ్చినవా, ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వని వల్లనే ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి. మిత్రులారా, 9 ఏళ్ళు మేమందరం కొట్లాడి, విద్యార్థులు కొట్లాడి, నిరుద్యోగ యువకులు కొట్లాడి, అమరవీరుల కుటుంబాలు శాపనార్థాలు పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే 80,000 ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తానని శాసనసభలో ప్రకటించండు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేస్తే అయినా నోటిఫికేషన్లు ఇవ్వలే. మనం ఎంబడిబడి తరుపుతే నిరుద్యోగ జంగు సైరన్ ఊది ప్రభుత్వాన్ని నిలదీసి అడ్డుకుంటే 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నానని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. నిజమే, కేసీఆర్కు బుద్ధి వచ్చింది, మారిన మనిషేమో, మందు దిగిందేమో, మన గురించి ఆలోచన చేస్తున్నారేమో, ఉద్యోగాలు వస్తాయేమో అని మేము అనుకున్నాం. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ నియోజకవర్గం ఈ ప్రాంతంలోనే ముత్యాల సాగర్ అనే యువకుడు పీజీ చదివి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నం చేసి ఎంతకు నోటిఫికేషన్లు రాకపోతే ఈ కరోనా వల్ల, ఈ కేసీఆర్ వల్ల నాకు పిచ్చిలేస్తుంది, ఇక నేను బతకను అని రైలు కింద వచ్చే రైలు ఎదురుగా పోయి తల రైలు కింద పెట్టి చచ్చిపోయిండు సాగర్ అనే యువకుడు, ఈ ఖమ్మం జిల్లా యువకుడు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి నేను పోయినా, వాళ్ళ తల్లిదండ్రుల దుఃఖం చూస్తే నాకు కూడా దుఃఖం ఆగలే. కానీ వాళ్ళను ఓదార్చనిక పోయిన నేనే దుఃఖపడితే వాళ్ళు మనోధైర్యం కోల్పోతారు, నిరుద్యోగ యువకులు ఆత్మస్థైర్యం కోల్పోతారని నా దుఃఖాన్ని దిగమింగుకున్నా. ఇట్లా మొదలు పెడితే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య, యాదయ్య ఢిల్లీలో ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు ఏలాడబడ్డ యాదిరెడ్డి, వీళ్ళందరూ ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ అవుతాం అనుకున్నాం. కానీ ఏ ఉద్యోగం భర్తీ కాలేదు, అంతకంతయి 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలైనవి. అవైనా 9 ఏళ్ళ తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల ముందైనా నీవి నింపుతాడేమో అని మేము ఆశించినాం. కానీ మిత్రులారా, ఇవాళ ఏం జరిగిందో మీరు చూసారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు రాపిస్తే ప్రశ్న పత్రాలు బజార్లో దొరుకుతున్నాయి, 12వ తరగతి ప్రశ్న పత్రాలు దిద్దమంటే పరీక్షలు చక్కగా దిద్దలేక ఈ దద్దమ్మ ప్రభుత్వం తప్పుల వల్ల 25 మంది ఇది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చదువుకున్నోళ్లను, సివిల్ సర్వెంట్లుగా పనిచేసిన వాళ్ళను సభ్యులుగా నియమించాల్సింది పోయి బర్ల కాడుకోయేటోడు, దూడల కాడుకోయేటోడు, లేకపోతే గోడలెంబడి తిరిగేటోళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్స్ని వేసింది. ఇవాళ వాళ్ళందరూ కలిసి నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్న పత్రాలు కంప్యూటర్లు ఉన్నాయంట, కంప్యూటర్ ఆఫీస్ ఆపరేటరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆ వెతకపోయి సంతలో అమ్మిండి అని చెప్తుంది ప్రభుత్వం. అసలు వీళ్ళు మనుషులేనా అని నేను అడుగుతున్నాను. ఇవాళ 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నిరుద్యోగ యువకులు నమోదు చేసుకుంటే లక్షలాది మంది యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ భద్రంగా పరీక్షలు నిర్వహించి ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రశ్న పత్రాలు, అది 10వ తరగతి అయినా 12వ తరగతి అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పత్రాలైనా బజార్లో కూరగాయలు కొన్నట్టు సంతలో దొరుకుతున్నాయి. ఇవాళ జిరాక్స్ సెంటర్ల కాడ, ఛాయ్ హోటళ్ళ కాడ, లాస్ట్కు బెల్ట్ షాపులో కూడా ప్రశ్న పత్రాలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం మేమే పట్టుకున్నాం కదా అంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేమే పట్టుకున్నామంటే మీ దగ్గరున్న రబ్బర్ చెప్పుతోని వంగబెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని 4 జప్పరియ్యండి. ప్రశ్న పత్రం ఎత్తుకుపోయి అమ్ముకునేటోళ్ళు రాత్రిపూట దావో చేసుకొని పంపకాల తేడాలు వచ్చి పంపకాలు దిగక వాళ్ళు 100కు డయల్ చేసి, సార్ మేము దొంగతనం చేసినాం, ప్రశ్న పత్రాలు అమ్ముకున్నాం, పైసలు వచ్చినాయి, మాకు పంపకాల పంచాయతీ వచ్చింది, నువ్వు వచ్చి తెంపుదరా అని 100కు డయల్ చేసిండ్రు. ప్రభుత్వం పోయి వాళ్ళని పట్టుకుంటే నిజంగానే ప్రశ్న పత్రాలు దొరికినాయి. ప్రభుత్వానికి చెప్పంగానే ఆ కేసును కప్పిపెట్టండి, బయటకు పోతే ఇజ్జతు పోతుంది, చెప్పుతోని కొడతారని దాన్ని కప్పిపెట్టాలని చూసిర్రు. ఎంబడే ఆ విషయం మాకు తెలిసి దాన్ని పట్టుకొని ప్రశ్న పత్రాలు దొంగతనం చేసినోని దీని వెనకాల ఉన్నోని పట్టుకోవాలని మనం బయటికి తీసినాం. మేము మాట్లాడినాం, నేను నిలదీసిన మా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ పిల్లలు ధర్నాలు చేసి నిరసనలు చేసిరు, రాస్తా రోకలు చేసిండ్రు, నేను నిరసన దీక్షలు చేసిన, ఈ ప్రభుత్వాన్ని నిలదీసిన
మాల్యాల మండలంలో గాని ఉద్యోగాలు ఎట్లొచ్చినాయని నేను అడిగిన. అడిగిన పాపానికి దొంగతనం చేసినోని పట్టుకోవాల్సింది పోయి ఈ విచారణ చేసే అధికారులు నాకు నోటీస్ ఇచ్చారు. నువ్వు ఎట్లా మాట్లాడుతావు మా ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ని ఎట్లా నిలదీస్తావు, మా కేటీఆర్ నౌకరు ఊడగొట్టమంటావా, నువ్వు వచ్చి చెప్పుదురా అని నేను పోయి చెప్పిన అధికారికి, ఇంకోసారికి నీ ఇట్లా వేసినావు అంటే నీ ఈపు చింతపండు అవుతుందని చెప్పి వచ్చిన. నేను ఇవాళ అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రశ్న పత్రాలు దొంగిలించడాన్ని పట్టుకుంటావా, దొంగతనానికి సహకరించిన నీ కొడుకును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయమన్నందుకు నాకు పోలీసుల చేత నోటీస్ ఇప్పించి విచారణ అధికారుల ముందర హాజరుగమ్మని నాకు హుకుం జారీ చేస్తావా? నేనేమన్నా భయపడతానని అనుకుంటున్నావా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 130 కేసులు పెట్టినావు, ఇంకో కేసు పెడితే ఇంకోటి ఎక్స్ట్రా పెడతావు, ఏమవుతుంది? ఇవాళ మా ఖమ్మంలో మా పిల్లలు మా యువకులు కేసులు ఎదుర్కొంటలేరా? దాన్నే ముస్తఫా ఉన్నాడు, పీడీ యాక్ట్ పెట్టిరు, పెట్టేమన్నా భయపడ్డా? ఈ ప్రభుత్వంతో నిలబడి కొట్లాడిను కదా, ఒంటికన్ను శివరాసను, మా ముస్తఫాను, మా కమ్యూనిస్టు మా సోదరులను, మా కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో అక్రమ కేసులు పెడితే ఒంటికన్ను శివరాసన్ ఉన్న గుడ్డు కూడా ఊయికి గోటీలు ఆడుకుంటామని మా కార్యకర్తలు చెప్పిండ్రు. ఇవాళ ఈడెవ్వడు భయపడేటోడు లేడు. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ విద్యార్థులకు అండగా నిలబడి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ ప్రభుత్వంలో ఉన్న 200,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలనే ఇవాళ నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని ఈ ఖమ్మం నుంచి మొదలు పెట్టినాం. ఈ కార్యక్రమానికి గొప్ప ఆలోచన ఉన్నది. ఇవాళ ఖమ్మం, ఎల్లుండి ఆదిలాబాద్, 28 నల్లగొండ, 30 తారీఖు నాడు పాలమూర్, మే మొదటి వారంలో సరూర్ నగర్ గ్రౌండ్ లో లక్షలాది మంది నిరుద్యోగ యువకులతోని నిరుద్యోగ నిరసన ధర్నా చేపట్టాలనుకున్నాం. ఆ కార్యక్రమానికి మన ప్రియతమ నేత ప్రియాంక గాంధీ గారు రాబోతున్నారు. మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలబడడానికి మన నాయకురాలు ఇందిరమ్మ మనవరాలు పోరాటానికి మారు పేరు, పౌరుషానికి పెట్టింది పేరు ప్రియాంక గాంధీ గారు. ఈ తెలంగాణ గడ్డ మీద కాలు పెడుతుండ్రు. మా విద్యార్థి యువకులకు, నిరుద్యోగ యువకుల తరఫున ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి రాబోతుండ్రు. మిత్రులారా, అందుకే సరూర్ నగర్లో మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ గారి పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మొట్టమొదట మద్దతు ఇవ్వమని అడగడానికి మీ ఖమ్మం జిల్లాకు నేను వచ్చిన. మిత్రులారా, నేను మీ అధ్యక్షునికి మా అక్క చెప్పిన, అక్క మీ ఖమ్మములకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకునుడు కష్టమని, ఏదొచ్చినా మీరు పిసికి పిసికి కింద పడేసి తొక్కి తొక్కి చంపుతారా? 3 కిలోమీటర్లు నడిచే వరకు నాకు 300 కిలోమీటర్లు నడిచినంత ఆయాసమైంది. మీ అభిమానం గుండెల నిండా నింపుకొని నేను ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక గాంధీకి చెప్తా, ఖమ్మం బిడ్డలు, ఖమ్మం ఆడబిడ్డలు, మా అక్క రేణుకక్క, మా బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మీ కార్యక్రమాన్ని వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేస్తామని మాట ఇచ్చిండ్రు. ఖమ్మం జిల్లా ప్రజలు మాట ఇస్తే మాట తప్పరు, మడమ తిప్పరన్న సంగతి సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా వస్తుంటే ఓ యువకులు కారుకి ఈ పక్కన ఆ పక్కన వచ్చి స్లోగన్లు ఇస్తారు, ఈసారి 10కి 10 అని. నాకు అర్థం కాలే ఏంది ఇదని మా చంద్రశేఖర్ అన్న అడిగిన, అన్న ఏందో 10కి 10 అంటురని. అంటే ఈ జిల్లాలో 10 సీట్లు ఉన్నాయి. 2014లో టీఆర్ఎస్ వాడు ఒక్కటే గెలిచిండు, 2018లో ఒక్కటే గెలిచిండు, ఈసారి ఆ ఒంటికన్ను శివరాసన్ను కూడా పాతాళానికి తొక్కుతాం. ఒంటికన్ను శివరాసన్ను కూడా ఈసారి ఖమ్మం చౌరస్తాలో పాతి పెడతామని చెప్తున్నారన్న యువకులని చంద్రశేఖర్ అన్న చెప్పిండు. నిజమేనా? 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 మాట ఇచ్చినట్టేనా? 10కి 10 కదా, 10కి 10 కదా, 10కి 10 కదా. మీరు 10కి 10 ఖమ్మంలు ఇస్తే రాష్ట్రంలో 100కి 90 తెచ్చే బాధ్యత మాది. ఖమ్మం జిల్లాలో మా అక్క నాయకత్వంలో 10కి 10 ఇవ్వండి. రాష్ట్రంలో మా హన్మంతన్న మేమందరం కలిసి
నూటికి తొంభై తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మిత్రులారా. సిద్ధమా 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పాకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.